17వ తారీఖు నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాల రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనే అంటే అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ముందుచూపులో ఉంది అందుకు ప్రత్యేకంగా ఈ 3 రోజులు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని కేటీఆర్ గారు పిలుపుని ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాల పండ్ల పంపిణీ చేయడం జరిగింది దీని తర్వాత రేడియాలలో దాని తర్వాత రెడ్డి అనంతశ్రమంలో దాని తర్వాత ఇక్కడ మధ్యదేశ రైల్వే స్టేషన్ దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం ఉంది రేపు ప్రత్యేకంగా అన్ని చోట్ల అంటే ఈ 16 మండలాల్లో అన్ని చోట కూడా రక్తదాన శిబిరాలు నడుస్తూ ఉన్నాయి ఎల్లుండి 17వ తారీఖు నాడు సర్వమత ప్రార్థనలతో పాటు చెట్ల నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి భారతదేశంలో ఇంకా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారిని కేంద్ర రాజకీయాలు రావాలని చూస్తూ ఉన్నారు అదే విధంగా అందరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరాలని కోరుతా ఉన్నాను ఈ రోజు నుంచి మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జన హృదయ నేత రైతుల పక్షపాతి బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో మానుకోట అన్ని విధాల అభివృద్ధి చెందుతున్న విషయం మనందరికీ తెలుసు వారి జన్మదిన కార్యక్రమాలు ఎలా చేయాలి అని చెప్పి డేరింగ్ అండ్ డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హానరబుల్ మినిస్టర్ కేటీఆర్ రామారావు గారి సలహాలు సూచనలతో ఈ కార్యక్రమం ఇవాళ అందరం కలిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కవితమ్మ గారు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మిగతా సోదరులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాం అదేవిధంగా పేదవాడు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలుసు అలాంటి పరిస్థితి పేదవాడికి ఉండవద్దు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి 58-59 జీవోను మళ్ళీ సరిదిద్ది అందరూ చేసుకోవాల్సింది అని చెప్పేసి దానికి టైం బాండ్ ఇచ్చిన మా ప్రియతమ నాయకులకి ప్రజల తరపున పేద ప్రజల తరపున వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తున్నాం వారి ఆశీస్సులు ఎప్పుడూ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి ఉంటాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఇలా ఈ 3 రోజులు ఒక జాతరలాగా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ